శ్వేతాశ్వరోపనిషత్తు ఇది కృష్ణ యజుర్వేదంలో చెప్పబడినటువంటి ఉపనిషత్తు. బ్రహ్మవాదులంతా కూడా ఒకసారి ఒకచేట చేరి వాళ్ళు ఏదో ఒక విషయం మీద చర్చించటము అనేది మొదలుపెట్టారు. సరే, వీళ్ళందరూ బ్రహ్మవాదులే కాబట్టి పరబ్రహ్మకి సంబంధించినటువంటి విషయం, అదే సృష్టి స్థిత లయాలకు కారణమైనటువంటి విషయం, వీటిని గురించే వాళ్ళు చర్చిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ల ముందు కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. ఏమిటి అంటే, ఈ చరాచర జగత్తుకి కారణం ఎవరు? బ్రహ్మమా కాలమా? బ్రహ్మమే ఈ సృష్టికి కారణము అని అంటే అది ఉపాదాన కారణమా నిమిత్త కారణమా? అసలు ఈ లోకంలో మనమంతా కూడా ఏ రకంగా జన్మించాం? ఈ లోకంలో సృష్టించబడినటువంటి మనమంతా కూడా దేనిచేత జీవిస్తూ ఉన్నాం? ప్రళయం జరిగినటువంటి సమయంలో మనమంతా ఎక్కడుంటాం? మనం అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ సుఖం గాని దుఃఖం గాని ఇవన్నీ ఎవరి అధికారంతో మనం అనుభవిస్తూ ఉన్నాము? ఇవి వాళ్ల ముందు ఉన్నటువంటి ప్రశ్నలు. చరాచరాత్మకమైనటువంటి ఈ జగత్తుకి అసలు కారణం కాలము అని కాలవేత్తలు చెబుతూ ఉన్నారు. అలా కాదు, స్వభావమే కారణము అని లోకాయుతులంతా చెప్తున్నారు. ఇదేం కాదు, కేవలము కర్మమే కారణము అని మీమాంసకులు అంటూ ఉన్నారు. అలా కాదు, యదృచ్ఛ చేతనే ఈ జగత్తంతా కూడా సృష్టించబడుతూ ఉన్నది అని నిరీశ్వరవాదులంతా కూడా అంటూ ఉన్నారు. అలా కూడా కాదు, పంచభూతాలే ఈ సృష్టి కారణము అని జగత్తే నిత్యము అని చెప్పేటటువంటి ఈ నిత్యత్వవాదులు ఉన్నారు. కొంతమంది వాళ్ళు చెబుతూ ఉన్నారు, అదేమీ కాదు, అసలు ప్రకృతే కారణము అని అంటూ ఉన్నారు శాక్టేయులు. జీవుడు లేదా హిరణ్య గర్భుడే కారణము అని యోగేశ్వరులంతా కూడా చెబుతూ ఉన్నారు. అలా కాదు, అసలు ప్రకృతి పురుష సంయోగము అనేది లేకుండా ఈ జగత్తు ఈ సృష్టి అనేది జరగదు. కాబట్టి సంయోగం చేతనే ఈ జగత్తంతా కూడా సృష్టించబడుతూ ఉన్నది అని కొందరంటూ ఉన్నారు. ఆత్మభావన అనేది ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ ఏడు వస్తువుల సమూహము కూడా అసలు జగత్తుకు కారణం కాలేదు. ఎందుకనంటే ఆత్మ అనేది ఒకటి ఉంది. ఈ కారణం చేత ఇప్పటి వరకు వీళ్ళందరూ చెప్పినటువంటి ఈ కాలము కారణం కాదు, స్వభావం అంతకన్నా కాదు, కర్మ కాదు, ఈ యాదృచ్ఛికం కాదు, అలాగే పంచభూతాలు కాదు, ప్రకృతి కాదు, హిరణ్య గర్భుడు కాదు, ఎవరూ కాదు, సంయోగం అంతకన్నా కాదు, అసలు అన్నింటికీ మూలం ఏమిటంటే ఆత్మ అనేది ఒకటి ఉంది. ఈ కారణం చేతనే ఈ వస్తువులు ఏవీ కూడా అసలు ఈ జగత్తుకు కారణం కాలేవు. కేవలము ఆత్మ వల్లే, ఆత్మ అంటే పరమేశ్వర స్వరూపం, ఈ ఆత్మ వల్లే చరాచర జగత్తంతా కూడా సృష్టించబడుతూ ఉన్నది. జీవుడు కూడా ఈ లోకంలో
సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటున్నాను అని అంటూ ఉన్నాడు. కాబట్టి అతడు కూడా ఈ జగత్తుకు కారణం కాలేడు. మరి ఎవరు అంటే కేవలము ఆ పరమాత్మ స్వరూపమే ఈ జగత్తుకు కారణము. ఈ విషయాన్నే ఇప్పుడు వీళ్ళందరూ కూడా చర్చకి తీసుకొచ్చారు. వీళ్లలో ఎంతసేపటికి కూడా ఈ చర్చ అనేది తేలటం లేదు. ఇప్పుడు ఈ బ్రహ్మవేత్తలంతా కూడా ధ్యానయోగంలో కూర్చున్నారు. అద్వితీయుడు, కాలస్వరూపుడు, సర్వానికి కారణమైనటువంటి వాడు అయిన ఆ పరమాత్మ యొక్క మాయాశక్తిని వీళ్ళు దర్శించగలిగారు. ఆ మాయాశక్తి త్రిగుణాత్మకంగా నిగూఢంగా ఉన్నది. ఈ పరమాత్మని కారణావస్థ అనేటటువంటి ఈ బండి చక్రానికి ఉన్నటువంటి ఇరుసుగా భావన చేశారు. ఇప్పుడు ఈ పరమాత్మ కారణావస్థ అనేటటువంటి బండి నేమిగా ఉన్నటువంటి వాడుగాను, త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతి చేత ఆవరించబడినాడు. అలాగే ఇందులో 50 ఆకులు, అంటే ఈ బండి చక్రానికి ఉండేటటువంటి ఆకులు మొత్తం 50, 20 ప్రత్యరుములు, ఇవన్నీ ఉన్నటువంటి ఈ బండి చక్రం కలవాడిన వాడుగా ఈ పరమాత్మ స్వరూపాన్ని భావన చేస్తూ ఉన్నారు. ఆయన 6-8 తత్వాలు కలవాడిగా, విశ్వరూపైక పాశము కలిగినటువంటి వాడుగా, ధర్మార్థ జ్ఞానములు అనేటటువంటి 3 మార్గాలు కూడా ఉన్నవాడిగా, పుణ్యాపుణ్యంలో మోహం అనేది ఉన్నటువంటి వాడుగాను ఆయన్ని దర్శించారు. ఈ పరమాత్మని ప్రవహిస్తూ ఉన్నటువంటి ఒక నది రూపంలో ఆ మహర్షులంతా కూడా ఆ బ్రహ్మవాదులు వర్ణిస్తూ ఉన్నారు. ఈ పరమాత్మ పంచేంద్రియాలే ప్రవాహంగా కలిగినటువంటిది. కారణ పంచమహాభూతాలతో కుటిలముగా ఉన్నటువంటిది. పంచ ప్రాణాలే అలలుగా ఉన్నటువంటిది. మనస్సే కారణముగా కలిగినటువంటిది. శబ్దాది పంచ విషయాలనే కూడా సుడిగుండాలుగా కలిగినటువంటిది. పంచ విధములైనటువంటి దుఃఖాలని ప్రవాహ వేగములుగా కలిగినటువంటిది. 50 రకాలైనటువంటి తమో మోహ భేదములు కలిగినటువంటిది. 5 రకాలైనటువంటి క్లేశములు కలిగినటువంటిది అయిన ఆ నది రూపంలో ఆ పరమాత్మ స్వరూపాన్ని మేమంతా ధ్యానిస్తున్నాము అని ఆ పరమాత్మకి నమస్కారం చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా జీవన స్వరూపమైనటువంటిది, అందరికీ ప్రళయ రూపమైనటువంటిది, అన్నింటికన్నా గొప్పదైనటువంటిది, కార్యకారణాత్మకమైనటువంటిది అయిన ఈ బ్రహ్మచక్రంలో నివసించే జీవుడు అనాత్మ పదార్థాలని, దేహాది ఈ సంఘాతాలను ఆత్మగా భావిస్తూ ఉన్నాడు. ఎందుకని అంటే ఈ జీవుడు పూర్తిగా అజ్ఞాని. అందుకని తన యొక్క అజ్ఞానం చేత ఆత్మ పదార్థాన్ని తెలుసుకోలేక అనాత్మనే ఆత్మగా భావన చేస్తూ ఉన్నాడు. దేవ, మానవ, పశు, పక్షి ఇట్లా వివిధమైనటువంటి శరీరాల్లో తాను జన్మిస్తూ మళ్లీ మరణిస్తూ జనన మరణములు అనేటటువంటి ఈ బండి చక్రంలో పడి గిరాగిరా తిరుగుతూ ఉన్నాడు. దీనికి కారణం ఏమిటి అంటే జీవేశ్వరులకి ఈ ఏ రకమైనటువంటి భేదము లేకపోయినప్పటికీ జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అని ఆ మానవుడు
భావన చేస్తూ ఉన్నాడు. ఇదే అజ్ఞానం. ఆ తర్వాత తన మనస్సమాధానం పొందినప్పుడు ఈశ్వర సంధానం వలన మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు. ఈ నిర్విశేషమైనటువంటి బ్రహ్మమే శ్రేష్టము అని చెబుతూ ఉన్నాయి శాస్త్రాలన్నీ కూడా. ఈ పరబ్రహ్మలో భోక్త, భోగ్యము, ప్రేరకుడు అనేటటువంటి మూడు కూడా ప్రతిష్టములై ఉన్నాయి. బ్రహ్మము ఈ అక్షరము కూడా అయి ఉన్నది. అక్షరము అంటే క్షరము లేనటువంటిది. పరబ్రహ్మ స్వరూపానికి నాశనము లేదు. క్షరము అంటే నాశనం. అందుకే ఈ బ్రహ్మం అంతా కూడా నాశనము లేనటువంటిది, అక్షరమై ఉన్నటువంటిది. ఈ దేహంలో, ఇక్కడ దేహము అంటే ఒక జీవి ధరించినటువంటి దేహమే కాదు, ఈ చరాచర జగత్తంతా కూడా. ఈ బ్రహ్మవేత్తలంతా కూడా ఆ పరబ్రహ్మని అంతర్యామిగా తెలుసుకుంటూ ఉన్నారు. వాళ్ళంతా కూడా పరబ్రహ్మలో లీనమై ఆ పరబ్రహ్మలోనే సమాధి కలిగినటువంటి వాళ్ళై జనన మరణ రూపమైనటువంటి ఈ సంసారము అనేటటువంటి ఈ మహా దుఃఖ సాగరం నుంచి విముక్తులవుతూ ఉన్నారు. వ్యక్తావ్యక్తాలని, క్షరాక్షరములను అన్నింటినీ కూడా వాళ్ళు చెబుతూనే ఉన్నారు. ఈశ్వరుడు పరస్పరము కూడుకొని ఉన్నటువంటి, అంటే వ్యక్తావ్యక్తములు, క్షరము అక్షరము ఇవన్నీ కూడా కూడి ఉన్నటువంటి ఈ విశ్వాన్ని భరిస్తూ ఉన్నాడు. ఈశ్వర భిన్నమైనటువంటి జీవుడు తానే అన్నిటికీ కూడా భోక్త అని భావన చేస్తూ ఉన్నాడు. తానే కర్త అని భావన చేస్తూ ఉన్నాడు. దాంతోనే ఈ జీవుడు ఇక్కడ బద్ధుడైపోతూ ఉన్నాడు. ఆ పరమేశ్వరుణ్ణి తెలుసుకుని అన్ని పాశాల నుంచి విముక్తుడవుతాడు. ఇతడు ఈ బంధనాల నుంచి విముక్తుడు కావాలి అంటే ఆ పరమేశ్వరుణ్ణి గురించినటువంటి జ్ఞానం పూర్తిగా కావాలి. క్షరాక్షరముల యొక్క, వ్యక్తావ్యక్తముల యొక్క కలయిక చేతనే ఈ చరాచర జగవత్ అంతా కూడా ఏర్పడుతూ ఉన్నది. అయితే ఈ జగత్తు ఈ రకంగా స్థితి పొందటానికి, ఇలా రక్షింపబడుతూ ఉండటానికి కారణం మాత్రం ఆ భగవంతుడే. భగవంతుడిని గురించి తెలియనంతకాలము ఈ జీవాత్మ ప్రాపంచికమైనటువంటి ఈ సుఖాలయందు ఆసక్తి అనేది కలిగి బంధాల్లో కూరుకొని పోయి ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ ఆత్మను గురించి, భగవంతుని గురించి తెలుసుకోగలిగిందో, ఎప్పుడైతే ఆత్మను సాక్షాత్కరింపచేసుకోగలిగిందో, ఆ క్షణంలోనే ఈ బంధాలన్నీ కూడా పూర్తిగా తెగిపోతాయి. చైతన్యవంతుడైనటువంటి కర్త, చైతన్యరహితమైనటువంటి కర్మ, వీళ్ళిద్దరిలోనూ ఒకడేమో స్వాధీనుడైనటువంటి యజమాని, ఇంకొకడేమో పరాధీనుడైనటువంటి సేవకుడు. ఇద్దరికీ కూడా పునర్జన్మ అనేది లేదు. ఈ రెండింటి మధ్య భోక్త భోగ్య సంబంధము అనేది కల్పించబడుతూ ఉన్నది. ఇలా కనిపించబడేటటువంటి ఈ మాయ కూడా జన్మరహితమే. ఈ మూడు కూడా బ్రహ్మమే అని గుర్తించినప్పుడు ఆత్మ అనంతమైనటువంటి ఈ విశ్వమే అవుతుంది. ఆ క్షణంలోనే ఈ సాధకుడికి ముక్తి అనేది కలుగుతుంది. ఇక్కడ జ్ఞానుడు అని అంటే సర్వము తెలిసినటువంటి వాడు ఈశ్వరుడు అని అర్థం. అలాగే అజ్ఞుడు అని అంటే ఏ రకమైనటువంటి జ్ఞానము కూడా లేనటువంటి వాడు, అజ్ఞాని. వీళ్ళిద్దరిలోనూ
అన్నీ తెలిసినవాడేమో ఈశ్వరుడు, ఏమీ తెలియనటువంటి వాడు జీవుడు. ఈ రకంగా జీవుడు ఈశ్వరుడు వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా జన్మ అనేది లేనటువంటి వాళ్లే. జన్మ మృత్యు జరాదులు ఏవీ కూడా లేనటువంటి వాళ్లే. జీవాత్మకి లేదు, పరమాత్మకి లేదు. ఈ బ్రహ్మమే మాయ వల్ల జీవేశ్వర రూపాలతో మన కంటికి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇంతవరకు మనం చెప్పుకుంటూ ఉన్నాం క్షరము అని. క్షరము అంటే నశించేది, అక్షరము అంటే నశించనటువంటిది. నశించేదంతా కూడా మాయ, అదే అవిద్య. ఈ అవిద్యని మాయని నాశనం చేసేవాడే పరమేశ్వరుడు. ఆయనే స్వయం ప్రకాశకుడు అయినటువంటి ఆ భగవంతుడు. అటువంటి పరమాత్మని ధ్యానం చేయటం వల్ల, జీవాత్మ పరమాత్మల యొక్క సంయోజనం వల్ల, అలాగే నిరంతరము తత్వచింతన వల్ల ఈ మాయ అనేది నాశనమవుతుంది. ఆ పరమాత్ముడి గురించి గనక మనం తెలుసుకోగలిగినట్లయితే, పాశరూపంలో ఉన్నటువంటి ఈ అజ్ఞానం అంతా కూడా నశించిపోతుంది. అజ్ఞానము అనేది ఎప్పుడైతే నశిస్తుందో, అప్పుడు జనన మరణ రూపమైనటువంటి దుఃఖము అనేది పూర్తిగా నశించిపోతుంది. ఆ పరమాత్మను ధ్యానించడం వల్లే మరణించిన తరువాత ఈ మానవుడు సాయుధ్యము అనేది పొందుతూ ఉన్నాడు. జీవాత్మ పరమాత్మ ఈ రెండు ఒకటి కావటమే సాయుధ్యము అనబడుతుంది. కాబట్టి మానవుడు ఎప్పుడూ కూడా ఆ పరమాత్మని తెలుసుకోవడానికే ప్రయత్నం చేయాలి. తెలియదగినటువంటి వస్తువు అనేది ఈ జగత్తులో పరమాత్మ స్వరూపం కన్నా ఇంకోటి ఏది కూడా లేదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపము అనే విషయాన్నే తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నటువంటి మానవుడికి మరు జన్మ అనేది ఉండదు అని చెబుతూ ఉన్నాడు ఇందులో ఉన్నటువంటి మొట్టమొదటి అధ్యాయంలో. ఇక రెండవ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆ పరమాత్మని గురించి తెలుసుకునే విధానం ఏమిటి అనేది చెబుతూ ఉన్నాడు. ధ్యానం చేయాలి అని అంటూ ఉన్నాడు. ఈ ధ్యానము అనేది ఎలా జరుగుతుంది? యోగ సాధన వల్లనే ఈ ధ్యానము అనేది చేయటం జరుగుతుంది అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రారంభంలో ఈ మనస్సుని, సర్వేంద్రియాలను, అన్నింటిని యందు కూడా ఆ పరమాత్మనే లగ్నం చేయాలి. అలా చేసినటువంటి వాడికి శరీర శుద్ధి, భూత శుద్ధి అనేది జరుగుతుంది. ముందు మేము ఆ పరమాత్మ యందు లగ్నమైనటువంటి మనస్సుతో స్వయం ప్రకాశకుడు సవిత్రు దేవత అనుగ్రహంతో సర్వప్రాప్తికి కూడా అనుకూలమైనటువంటి శక్తితో ఆ పరమేశ్వరుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము అని దృఢమైనటువంటి నమ్మకం కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ బ్రహ్మవాదులంతా కూడా కూర్చుని పరబ్రహ్మను గురించి తెలుసుకోవాలి అని భావన చేస్తూ ఉన్నటువంటి వాళ్లు తమ యొక్క హృదయాన్ని, మనస్సుని, ఇంద్రియాలని, అన్నింటినీ కూడా ఆ బ్రహ్మమును పొందువాటిగా చేయుగా కాని ఆ పరబ్రహ్మని ప్రార్థిస్తూ ఉంటారు. ఓ దేవతలారా, మీకు కారణభూతమైనటువంటిది, అత్యంత ప్రాచీనమైనది ఆ పరబ్రహ్మకు మేము నమస్కరిస్తూ ఉన్నాము. మా చిత్తాన్ని ఆ బ్రహ్మములందే లీనం చేస్తూ ఉన్నాము. ఇలా బ్రహ్మంలో వీళ్లంతా కూడా లీనం కావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రకంగా
యోగాభ్యాసంలో ధ్యానంలో కూర్చుని నియమనిష్టలతో శరీరాన్ని శుష్కింపజేస్తూ మనస్సుకు ఏకాగ్రత అనేది సాధించి ఆ పరమాత్మని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలా యోగాభ్యాసంలో ప్రవర్తించినటువంటి వాడి యొక్క శరీరం చాలా తేలికైపోతుంది, శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది, ఏ రకమైనటువంటి ఆశలు కోరికలు ఉండవు, శరీరం అంతా కూడా కాంతివంతమవుతుంది, కంఠంలో నుంచి వచ్చేటటువంటి వాక్కు స్పష్టంగా ఉంటుంది, అతడి దేహం అంతా కూడా సుగంధంతో నిండిపోతుంది, అతనికి మూత్రము పురీషము ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ మాటలన్నీ కూడా సాధన చేసినటువంటి మహానుభావులు చెబుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ పరబ్రహ్మనందే పూర్తిగా లీనమై ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఇతడు తెలుసుకోగలుగుతాడో అప్పుడు ఇతడికి ఈ లోకంలో ఉండేటటువంటి ఐహికమైనటువంటి సంబంధాలు అనేవి ఏవి ఉండవు, అవన్నీ కూడా పూర్తిగా నాశనమైపోతాయి. ఐహికమైనటువంటి బంధనాలు గనక తెగిపోతే అదే విముక్తి. ఐహిక బంధనాల నుంచి విముక్తి పొందటమే ముక్తి, అదే మోక్షం, అదే సాహిత్యం. ఈ రకంగా యోగ సాధనతో పరమాత్మ స్వరూపాన్ని సాక్షాత్కరింపచేసుకున్నటువంటి వాడికి జన్మరాహిత్యం కలుగుతుంది, అతడికి పునర్జన్మ అనేది ఉండదు అని చెప్తూ ఉన్నాడు 2వ అధ్యాయంలో. ఇక 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి అద్వితీయుడైనటువంటి ఆ పరమాత్మే తన యొక్క మాయాశక్తితో ఈ చరాచర జగత్తుని కూడా సృష్టిస్తూ ఉన్నాడు, ఈ చరాచర జగత్తుని పోషిస్తూ ఉన్నాడు, ఈ జగత్తులో తానే తిరుగుతూ ఈ జగత్తును లయం చేస్తూ ఉన్నాడు అని చెబుతూ ఉన్నాడు. ఆ పరమాత్మే సృష్టిస్థితి లయకారకుడు అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు మరణం నుంచి విముక్తులవుతారు, వాళ్ళకి మరణము అనేది ఉండదు. ఆత్మదేవుడు అద్వితీయుడు అయినటువంటి ఆ పరమాత్మ ఆకాశాన్ని భూమిని కూడా పుట్టిస్తూ ఉన్నాడు, ఈ చరాచర జగత్తంతా కూడా చూడగలుగుతూ ఉన్నాడు. ఆయన విశ్వతోముఖుడు, సర్వతోముఖుడు, అనంతమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు, అనంతమైనటువంటి పాదములు కలిగినటువంటి వాడు, అనంతమైనటువంటి శిరస్సులు కలిగినటువంటి వాడు. అతడే రుద్రుడు, అతడే మహాదేవుడు. ఓ రుద్ర, మంగళకరమైనటువంటి నీ శరీరము అఘోరము, నిన్ను స్మరించినంత మాత్రం చేతనే పాపాలన్నీ కూడా నాశనమైపోయి పుణ్యము అనేది కలుగుతుంది. ఓ రుద్ర, సుఖకరమైనటువంటి శరీరంతో మమ్మల్ని అందరినీ కూడా కలయజూడవలసింది. పర్వతములైన నివసించే ఓ రుద్రదేవ, నీవు శత్రువుల మీద ప్రయోగించేటటువంటి బాణాలు మా యొక్క శత్రువుల మీద ప్రయోగించు, ఆ బాణాలన్నీ కూడా మాకు శుభాన్ని కలగజేసేవిగా మార్చి మమ్మల్ని రక్షించవలసింది. ఆ రుద్రుడే జగదాత్మయైనటువంటి విరాట్ కన్నా కూడా గొప్పవాడు, అతడే పరుడైనటువంటి వాడు, అతడే పరబ్రహ్మ స్వరూపుడు, సర్వ ప్రాణుల్లోనూ అంతర్యామిగా వ్యాపించి ఉన్నాడు, సర్వ ప్రపంచాన్ని కూడా తనలో లీనం చేసుకుని సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆ పరమేశ్వరుడే. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళకి మృత్యువు అనేది ఉండదు. ఆ పరమేశ్వర స్వరూపం కన్నా శ్రేష్టమైనది జ్యేష్టమైనది ఇంకొకటి లేదు, దానికన్నా పెద్దది కాని దానితో సమానమైనటువంటిది కాని ఏదీ లేదు. ఉన్నది ఒక్కటే, ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నది ఆ పరబ్రహ్మ స్వరూపమే. ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడు సమస్త ప్రాణుల యొక్క ముఖాలను, శిరస్సులను, కంఠములను,
కలిగినటువంటి వాడై ఉన్నాడు. సర్వజీవమయుడు, సర్వజీవుల యొక్క హృదయ గుహల యందు కూడా అతడు నివసిస్తూ ఉన్నాడు. అతడు సర్వవ్యాపి, అతడే మంగళ రూపుడై ఉన్నాడు. పరిపూర్ణుడైనటువంటి ఈ శివుడే మహాప్రభువు. అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జననాగం హృదయ సన్నివిష్ట. ఆ పరబ్రహ్మ స్వరూపుడు అంగుష్టమాత్ర పరిమాణంతో ఈ హృదయము అనేటటువంటి గుహలో నివసిస్తూ ఉన్నాడు. అతడే పరిపూర్ణుడు. సకల జీవుల యొక్క హృదయములయందు ఉండి మనస్సు చేత మూయబడి ఉన్నాడు. అతడు ఆత్మజ్ఞానానికి సార్వభౌముడు. ఈ రకంగా ఆ పరమేశ్వరుని గురించి తెలుసుకున్నటువంటి వాడికి పునర్జన్మ అనేది ఉండదు. సహస్ర శీర్షాపురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమి విశ్వతో వృత్వ అత్యతిష్ట దశాంగులం పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యే సేన యథన్నేనా తిరోహతి. ఆ పరమాత్మ అనేక వేలు లక్షలు కోట్లు కోటాను కోట్ల శిరస్సులు కలిగినటువంటి వాడు. అంటే ఈ జగత్తులో 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి ఉన్నది అని చెబుతూ ఉన్నాం. ఈ జీవరాశి యొక్క శిరస్సులన్నీ కూడా తానే అయినటువంటి వాడు, పూర్ణమైనటువంటి వాడు, కొన్ని వేల నేత్రములు కలిగినటువంటి వాడు. ఇక్కడ సహస్రము అంటే 1000 అని అర్థం కాదు, అనేకమైనటువంటి లెక్కలేనటువంటి అని అర్థం. అటువంటి లెక్కలేనటువంటి నేత్రములు, పాదములు, హస్తములు కలిగినటువంటి వాడు ఆయనే. ఈ చరాచర జగత్తులంతా కూడా సృష్టిస్తూ ఉన్నాడు. ఈ రకంగా జగన్ నిర్మాణం చేస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మ జగత్తంతా కూడా తన యొక్క హస్తములు, పాదములు కలిగినటువంటిది, నేత్రములు కలిగినటువంటిది, జగత్తంతా శిరస్సులు కలిగినటువంటిది, ముఖములు కలిగినటువంటిది, శ్రోత్రములు కలిగినటువంటిది అయి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వజీవులను కూడా ఆవరించి ఉన్నది అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. అంటే జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా ఆ పరమేశ్వరుడి యొక్క స్వరూపమేను అనే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఆ పరమేశ్వర స్వరూపం ఎలా ఉంటుంది అంటే అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతో. ఆ పరమాత్మ పరమాణువు కన్నా కూడా సూక్ష్మమైనటువంటి వాడు, మహత్తులన్నింటికన్నా కూడా గొప్పవాడైనటువంటి వాడు. ఆయన ఆత్మస్వరూపుడు. ప్రాణుల యొక్క హృదయము అనేటటువంటి ఈ గుహయంద నివసిస్తూ ఉన్నటువంటి వాడు. అందుకే గుహుడు అని అనబడుతూ ఉన్నాడు. ఆ పరమాత్మ సర్వాత్మకుడని, సర్వవ్యాపకుడు అని, సర్వగతుడు అని మంత్రద్రష్టలంతా కూడా అనుభవంతో చెబుతూ ఉన్నారు అని చెబుతూ ఉన్నది ఇక్కడ 3వ అధ్యాయం. ఇక 4వ అధ్యాయంలో ఆ పరమాత్మ అద్వితీయుడు. జాతి కుల మత భేదములు ఏవి కూడా లేనటువంటి వాడు. తన యొక్క మాయాశక్తితో ఏ కోరిక లేకుండా అన్ని రకాలైనటువంటి జీవులను, జాతులను కూడా నిర్మిస్తూ ఉన్నాడు. ఇలా చేసినటువంటి సృష్టిని ప్రళయకాలంలో మళ్లీ లయం చేస్తూ ఉన్నాడు. సృష్టి కాలంలో చేసిన ఈ సృష్టినంతటినీ కూడా లయం అయ్యే వరకు పోషిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ నిత్య ప్రకాశ రూపుడు, మంగళకరుడు. అటువంటి ఓ పరమేశ్వర, నువ్వు స్త్రీవి, నువ్వే పురుషుడివి, నువ్వే పుత్రుడివి, నువ్వే పుత్రికవు కూడా అవుతూ ఉన్నావు అని చెప్తూ ఉన్నాడు. అన్ని సర్వము ఆ పరమేశ్వర స్వరూపమే. నువ్వే వృద్ధుడివై చేత్తో కర్రను పట్టు తిరుగుతూ ఉన్నావు. అప్పుడు జన్మించినటువంటి బాలుడు కూడా నువ్వే,
ఇంతెందుకయ్యా సర్వతోముఖుడవు నువ్వు స్వేచ్ఛగా నీ యొక్క మాయాశక్తితో వివిధ రూపాలలోనూ మాకందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నావు ఓ దేవా నీ నుంచే ఈ లోకాలన్నీ కూడా సృష్టించబడుతూ ఉన్నాయి నువ్వు సర్వాత్మకుడవి అవుతూ ఉన్నావు సంసారము అనేటటువంటి వృక్షం మీద రెండు పక్షులు కూర్చొని ఉన్నాయి అందులో ఒక పక్షి తనకి దొరికినటువంటి ఆహారాన్ని తింటూ ఉన్నది రెండవది దిక్కులు చూస్తూ కూర్చొని ఉన్నది ఈ రెండు పక్షులు కూడా ఒకే రూపంలో ఒకే ఆకారంలో ఒకే రంగులో అలా ఒకటిలాగానే ఉన్నాయి ఈ రెండింటిలోనూ ఆహారం తీసుకుంటూ ఉన్నది జీవాత్మ ఏమీ ఆహారం తీసుకోకుండా దిక్కులు చూస్తూ ఉన్నది పరమాత్మ ఈ జీవాత్మ తీసుకునే ఆహారం ఏమిటి అంటే తాను చేసినటువంటి కర్మ యొక్క ఫలితం పరమాత్మ కర్మ చేయడు అందుకని అతనికి కర్మ ఫలితము అనేది ఉండదు ఈ విషయాలు తెలుసుకున్నటువంటి వాడికి మృత్యువు అనేది ఉండదు ఇప్పుడు ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో జీవాత్మ పరమాత్మ రెండు విడిగా ఉండవు ఆ రెండు ఒకటే అయిపోతాయి కేవలము అజ్ఞానంతో పురుషుడు తాను వేరు పరమాత్మ వేరు అని భావన చేస్తూ ఉన్నాడు అజ్ఞానం తొలగినటువంటి మరుక్షణంలోనే జీవాత్మ పరమాత్మ రెండు కూడా ఒకటే అయిపోతాయి ఈ అక్షర పరబ్రహ్మ నుండే నాలుగు వేదాలు పుట్టినాయి యజ్ఞాలు పుట్టినాయి యాగాలు పుట్టినాయి క్రతువులు పుట్టినాయి సమస్త వ్రతాలు పుట్టినాయి భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా పుడుతూ ఉన్నాయి ఈ చరాచర జగత్తంతా కూడా ఆ పరమేశ్వర స్వరూపం నుంచే పుడుతూ ఉన్నది ఆ రుద్రుడే సకల దేవతలకు కూడా ఆది కారణమవుతూ ఉన్నాడు అతడి యొక్క అనుగ్రహం వల్లనే ఇంద్రాది దేవతలంతా కూడా ఐశ్వర్యవంతులవుతూ ఉన్నారు ఆ దేవుడే ఆ రుద్రుడే ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అతడే సృష్టిస్తూ ఉన్నాడు అతడే లయం చేస్తూ ఉన్నాడు పాలలో నెయ్యిలాగా నువ్వులలో నూనెలాగా ఆ పరమేశ్వరుడు ఈ చరాచర జగత్తంతా కూడా అంతర్లీనంగా ఉన్నాడు ఆ పరమేశ్వరుణ్ణి తెలుసుకోవాలి అంటే నేతి నేతి అనేటటువంటి నిషిద్ధ వాక్యాల చేతనే తెలుసుకోవాలి మానవుడికి ఏ సమయంలో ఆత్మజ్ఞానము అనేది కలుగుతుందో ఆ సమయంలో ఇంకా పగలు లేదు రాత్రి లేదు సత్తు లేదు అసత్తు లేదు వ్యక్తం లేదు అవ్యక్తం లేదు ఉన్నదల్లా కేవలము పరిశుద్ధమైనటువంటి ఆత్మే అదే బ్రహ్మతత్వము అదే నిత్యము సత్యము శాశ్వతమైనటువంటిది అటువంటి పరమేశ్వర స్వరూపాన్ని తెలుసుకోవటము అనేది ఇంద్రియాలతో సాధ్యం కాదు ఎందుకనే అంటే పరమేశ్వరుడు ఉన్నటువంటి ప్రదేశానికి కళ్ళు వెళ్లలేవు నోరు వెళ్లలేదు ముక్కు వెళ్లలేదు చర్మం వెళ్లలేదు మనస్సు వెళ్లలేదు అంటే పరమేశ్వరుణ్ణి ఈ ఇంద్రియాల ద్వారా తెలుసుకోవటం అనేది సాధ్యం కాదు మరి ఎలా తెలుసుకోవాలి కేవలము ఆత్మ విచారణ వల్ల మాత్రమే ఆ పరమేశ్వరుని గురించి తెలుసుకోవాలి ఈ రకంగా ఆ పరమేశ్వరుని గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళంతా కూడా జన్మ మృత్యు జరాదుల నుంచి బయటపడిపోతారు కాబట్టి ఓ పరమేశ్వర నేను నిన్నే శరణ వేడుతూ ఉన్నాను నీ దక్షిణ ముఖంతో నన్ను రక్షించవలసింది అని ఇక్కడ భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు ఈ నాలుగవ అధ్యాయంలో ఈ లోకంలో విద్య అవిద్య ఈ రెండూ కూడా నాశరహితములు ఇవి అపరిచ్ఛిన్నములు పరమాత్మలో ఈ రెండూ కూడా నిగూఢంగానే ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు చూడండి ఇక్కడ అవిద్య అనేది నశించేది విద్య అనేది నశించదు ఇది అమృతము అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఒక్క మాట చూడండి విద్య అవిద్య ఈ రెండూ కూడా పరమేశ్వర స్వరూపంలోనే ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు
అన్నీ పరమేశ్వర స్వరూపమే. చరాచర జగత్తులో ధర్మము అధర్మము పాపము పుణ్యము అన్నీ కూడా ఆ పరమేశ్వర స్వరూపమే. అందుకే ఈ మాట చెప్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా ఆ పరమేశ్వర స్వరూపంలో ఉన్నాయి, ఆయన అన్నింటికీ కూడా సాక్షిగా ఉన్నాడు అంతే. అతడు సకల యోనుల యందు సకల రూపాలని కూడా ఉత్పత్తి చేస్తూ ఉన్నాడు. ఈ చరాచర జగత్తులో 84 లక్షల రకాలైనటువంటి జీవకోటిని నానా విధాలుగాను సృష్టిస్తూ ఉన్నాడు. ఆ జీవకోటిలో తాను ప్రవేశించి ప్రకాశిస్తూ ఉన్నాడు. అటువంటి ఓ పరమేశ్వర మమ్మల్ని కాపాడవలసింది. ఈయనే మరీచి మొదలైనటువంటి ప్రజాపతులందరినీ కూడా సృష్టించి వాళ్ళందరికీ కూడా సర్వాధిపతిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. సూర్యుడు ఏ రీతిగా అయితే అన్ని దిక్కులను విదిక్కులను ఊర్ధ్వ దిశలను ప్రకాశింపజేస్తూ ఉన్నాడో అలాగే ఈ పరమేశ్వరుడు కూడా చరాచర జగత్తును ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ఈ పరమేశ్వరుడు అద్వితీయుడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడు. ఆ పరమేశ్వరుడు సకలానికి కూడా కారణమైనటువంటి వాడు. జగత్తుకి కారణం ఆ పరమాత్మే. వారాగ్ర శతభాగస్య శతద కల్పితస్యచ. తల వెంట్రుకాన్ని నిలువున 100 భాగాలు గనక చేసినట్లయితే అందులో మళ్లీ ఒక భాగాన్ని తీసుకుని మళ్లీ దాన్ని 100 భాగాలుగా చేస్తే అది ఎంత సూక్ష్మంగా ఉంటుందో. అసలే తల వెంట్రుగా నిలువున 100 ముక్కలు చేశాం, దాన్ని 100 భాగాలుగా చేశాం, మళ్లీ ఒక భాగాన్ని తీసుకుని 100 భాగాలు చేశాం, అప్పుడు అది ఎంత సన్నగా ఉంటుందో, కంటికి కనిపించకుండా ఎలా ఉంటుందో, అటువంటి రూపాన్ని కలిగినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. అందుకే అణోరణీయాం అని చెబుతూ ఉన్నాం ఆ పరమేశ్వర స్వరూపాన్ని. ఈ రకంగా ఉన్న ఆ అణుస్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు, కంటితో చూడటానికి వీలు లేనటువంటి వీలు కానటువంటి ఆ పరమేశ్వరుడు జీవుల అన్నింటి యందు కూడా అంతర్లీనంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ పరమేశ్వరుడే నేను అని తెలుసుకున్నటువంటి వాళ్ళు, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకునగలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఈ దేహాన్ని వదిలిపెట్టి ముక్తి పొందుతారు అని చెప్తూ ఉన్నది ఈ 5వ అధ్యాయం. ఈ రకంగా ఈ చరాచర జగత్తుకి కారణమైనటువంటిది ఆత్మస్వరూపం, అదమే పరమేశ్వర స్వరూపం. అంతేగాని కాలం కారణం కాదు, స్వభావం కారణం కాదు, కర్మ కారణం కాదు, అలాగే పంచభూతాలు అంతకన్నా కారణం కాదు, ప్రకృతి కారణం కాదు, హిరణ్య గర్భుడు కారణం కాదు, ఏవీ కూడా కారణం కాదు. ఈ చరాచర జగత్తుకి కారణమైనటువంటిది ఆ పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడే ప్రభు. ఆయనకన్నా గొప్పవాడు ఇంకెక్కడా కూడా లేడు, ఆయనతో సమానమైనటువంటి వాడు లేడు. ఆయన అద్వితీయుడు, స్వయం ప్రకాశకుడు. ఆ పరమేశ్వరుడే సకల జీవుల యందు కూడా అంతర్యామిగా అంతరాత్మగా ఉండేటటువంటి వాడు. ఈ పరమేశ్వరుణ్ణి తెలుసుకున్నంత మాత్రం చేతనే సాధకుడికి ముక్తి అనేది వస్తుంది. అతడికి ఐహిక బంధనాలన్నీ కూడా తెగిపోతాయి, అతడు కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరతాయి. మరణానంతరము అతనికి శివ సాయుధ్యం లభిస్తుంది. ఆ పరమేశ్వరుడే ఈశ్వరుడు, అతడే రుద్రుడు అని చెబుతూ ఉన్నది ఈ శేతాశ్వరోపనిషత్తు.